చివరికి బిగ్ బాస్ బ్యాడ్ బాస్ అయిపోయింది చూసారా. మట్లో నుంచి మాణిక్యాన్ని కాదు అసేపాచియాన్ని ఉండబడ్డాయి కదా పల్లవి ప్రశాంత్ కాదు ఏ ఊరికి వెళ్ళి ఏ ఊర్లో టైటిల్ గెలుచుకొచ్చాడు అదేదో కాదండి ఈ ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళి నేను పెద్ద మొన్న మగవాడిని మనగాడిని నన్ను ప్రూవ్ చేసుకుని మరి వచ్చాడు కదా మరి ఆ పిల్లల మీద బుర్ర జరపతే అలాగే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు ఎటు బస్సులు పగలు కొట్టారు కార్లు పగలు కొట్టారు కాదండి ఆ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే ఆ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏమన్నాయండి ఊరంతా ఇప్పుడు ప్రపంచమంతా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ కొట్టారు పాప మా పిల్లడికి ఎడు తిడితే చెప్పండి పాపం అమర్ది ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ కొట్టుకుంటారు మొత్తం బస్సులు గిగిసి గిసులు ఆ పోలీస్ కేసు పాపం గెలిచిన సంతోషమేం లేదు మట్లో నుంచి పుట్టిన ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు కదా కుర్రాడు అక్కడ ఆయన సీఎల్ని చూసారు అక్కడి నుంచి బయటకు వచ్చిన ఆయన సీఎల్ని చూసారు ఇదేమైనా బాగుందా ఇలాంటి చీపు రాజకీయాలు అయి పెట్టే కుర్రాళ్ళు అందరూ కాదండి ఈ దేశాల్లో తెలిసిపోతాడు అలాగే ఎప్పుడు చేయకండి ఆ పిల్లడు ఏదో సాధించాడు సాధించి పట్టుకొచ్చాడు సంతోషంగా అందరూ ఎంజెట్కండి మీ చీపు రాజకీయాలు వేసి ఎందుకు అనవసరంగా పల్లవి ప్రసాద్ మీద పనికిరాని పేడ బురద అని జోలుతాండ్రు కాదండి ఆ పిల్లడు గెలిచాడు కదా గెలిచినోడి మీద సంతోషంగా ఉండేవాడు కానీ ఆ బురదలు పేడలు మట్లు ఆ పిల్లడి మీద రొద్దకండి ఆ పిల్లడు ఫ్యాన్స్ అంటే ఎవరు ఏ ఊర్లో నన్ను ఫ్యాన్స్ లేరు పల్లవి ప్రసాద్కి ప్రపంచమంతా ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు ఏ ఊరు ఫ్యాన్స్ మీద మీరు కేసులు పెడతారో మాకైతే అర్థం అవ్వలేదు.